2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్ ఎందుకు చూడాలనుకుంటున్నారు? అంటే అమ్మఒడి స్టడీ పరంగా అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకు అమ్మఒడి గురించి జగన్. పేరెంట్స్ కైనా ఇలా అందుకు మీకు సంక్షేమ పథకాలు అందినాయా పూర్తి స్థాయిలో? అందిన. జగన్కి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే నాకు దాని గురించి తెలియదు అన్న. ఫైనల్గా నీ ఓటు ఎవరికి వేయాలనుకున్నా? జగన్ మామయ్య. 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ ఎందుకు చూడాలనుకుంటున్నావు? ఆయన జగన్ వచ్చినా ఏం చేయాల, పవన్ కళ్యాణ్ సార్ వస్తే ఏదైనా చేస్తారు. ఎడ్యుకేషన్, పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇచ్చారు కదా, దాని మీద నీ అభిప్రాయం? ఈసారి పక్కా పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందంటావా? ఉంది. టీడీపీ జనసేన పొత్తు మీద నీ అభిప్రాయం? వాళ్ళిద్దరు కలిసి ఉంటే మంచిదని. ఎవరైతే బాగా అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ సార్. సీట్లు ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు టీడీపీ జనసేనకి? ఆల్మోస్ట్ టీడీపీ జనసేన. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు? 125. 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? నేనైతే చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నా. ఎందుకని చంద్రబాబు నాయుడిని చూడాలనుకుంటున్నావు? అంటే నేను ఆయన ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. చంద్రబాబు నాయుడుకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నావు? ఏమో లెక్కలేదు, నాకు తెలియదు. అభివృద్ధి గురించి ఏమైనా తెలుసా, దాని గురించి ఏమి మాట్లాడగలుగుతా? ఏం తెలీదు. ఎవరు అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నావు నీ దృష్టిలో? అయ్యి తెలీదు. నీ ఓటు ఎవరికి వేస్తావు ఫైనల్గా? ఓటకు రాలేదుగా, వస్తే చంద్రబాబు నాయుడు వేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయాలండి? ఎందుకు ఓటు వేయాలంటే ఆయన వస్తేనే బాగుంటుందని ఉంది. జగన్ గారి పరిపాలన మీకు ఎలా ఉంది? ఆయన పరిపాలన నచ్చలేదా? బాబు గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? లోకల్గా ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? మాకు ఇక్కడ అయితే చింతనేని ప్రభాకర్ అయితే బాగుంటుంది. చింతనేని ప్రభాకర్ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారండి? అంత సుమారు అంత రాజకీయం పైన మీరు ఎవరు రావాలని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు. రాబోయే 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరు చూడాలనుకుంటున్నారు? పవన్ స్టార్. పవన్ స్టార్ని ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఆయన వస్తే కొద్దిగా సొసైటీ బాగుపడుద్ది అన్న. బాగుపడుద్ది అనుకుంటున్నావు. పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు, 24 సీట్లు కేటాయించారు, దానిపై నీ అభిప్రాయం? 24 సీట్లు కేటాయించారంటే ఫస్ట్ టైం కదా, కొద్దిగా ఆ మాత్రం ఉంటుంది. ఒకవేళ గెలిస్తే నెక్స్ట్ టైం ఫుల్గా సీట్లు వస్తాయి. టీడీపీ జనసేన పొత్తుపై అభిప్రాయం? అంటే టీడీపీ మీద అభిప్రాయం అంటే అది బాగానే ఉంది, కాకపోతే జనసేనకి మద్దతు కావాలని చెప్పి దాంట్లోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందంటావా? ఉందన్న. ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీ జనసేనకి? టీడీపీ 24 సీట్లో మాక్సిమం 17 సీట్స్ అయితే వస్తాయి అన్న జనసేనకి. ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా? ఉందన్న. ఎలక్షన్లో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? ఖచ్చితంగా జగనే వస్తాడండి. ఎందుకు వస్తాడంటే 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేదు అని అంటున్నారు కదా. సంక్షేమం లేదని చెప్పి ఎవరు అంటారు? బాగా జేబులు నింపుకున్న వాళ్ళు, టీడీపీ గవర్నమెంట్లో డబ్బులు రానోళ్ళు వీళ్ళు అంటారు. కానీ నిజంగా ఒక బిలో పావర్టీ వాడు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ చేయాలన్నా ఒక సచివాలయం చుట్టూ ఒక 1 వీక్ తిరగాల్సి వచ్చేది. దాన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చాడు. అది ఎంత లెవెల్కి అంటే మనం వ్యవస్థ చుట్టూ తిరిగేదాన్ని వ్యవస్థ మన చుట్టూ తిరిగేలా చేశాడు. అదంతా పక్కన పెడితే డెవలప్మెంట్ అని చెప్పి 5 ఏళ్ళు టైం ఇచ్చారు. 5 ఏళ్ళలో ఏం చేశారన్నారు? అదే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళలో ఏం చేశాడు? ఫస్ట్ ఇచ్చింది మనం చంద్రబాబు నాయుడికి. అక్కడ ఏమైంది? మనకి ఒక సచివాలయం కట్టాడా, ఒక ఏదో పెట్టాడు, ఇది రాజధాని అని చెప్పి పెట్టాడు, ఒక సచివాలయం తాత్కాలిక సచివాలయం అని చెప్పి పెట్టాడు. ఎన్ని కోట్లు దానికి వాడాడు అనేది మీరు ఆలోచించండి. రాబోయే 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్. జగన్ ఎందుకు చూడాలనుకుంటున్నారు? తన మాలాంటి పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నాడు. రాష్ట్రంలో రోడ్లు బాగాలేదన్నారు, దాని గురించి ఇప్పుడు బాగానే ఉన్నాయి, ఇప్పుడు వేసారు కదా. జగన్కి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పండి? 175కి 175. స్థానిక ఎమ్మెల్యేగా ఎవరు అనుకుంటారు మీరు? ఏబీసీ కొడారి అబ్బాయి చౌదరి. ఫైనల్గా నీ ఓటు ఎవరికి? జగన్.
2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలి? మన పవన్ కళ్యాణ్ అనే నాన్న. పవన్ కళ్యాణ్ ఎందుకు చూడాలి? ఎందుకంటే ఏసీ కారులో తిరగాల్సిన అంత రేంజ్ ఉంది అతనికి. ఏసీ కారులో ఇంట్లో ఏసీలు తిరిగి అంత రేంజ్ ఉంది. అదంతా వదిలేసి మంటి ల్యాండ్లోకి వచ్చారు. అంతా ప్రజల కోసమే కదా. పైగా ఇప్పుడు తన సొంత స్థలాన్ని అమ్మేసి పార్టీ ఫండ్ కింద వస్తున్నారు. ఓటు పక్కా జనసేన ఆలోచి తీకానే. టీడీపీ జనసేన పొత్తులు 24 సీట్లు ఇచ్చారు, దాని మీద స్పందన. రెండు పార్టీలు కలిసినా మంచిదే ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం వచ్చిన వాళ్ళే, జనసేన కూడా ప్రజల కోసం వచ్చిన వాళ్ళే కాబట్టి రెండు కలిసినా కూడా మంచిదనే. 24 సీట్లకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి మ్యాక్సిమం అన్నీ వస్తాయి అనుకుంటున్నాను. టీడీపీ జనసేన పొత్తు మీద ఎన్ని సీట్లు వస్తాయి? మ్యాక్సిమం అన్నీ వస్తాయని అనుకుంటున్నాను. మ్యాక్సిమం కౌంట్. ఫైనల్గా నీ ఓటు ఎవరికి? ఆలోచి పీకే. ఎలక్షన్లో నువ్వు ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నావు? జగన్. ఎందుకు సీఎంగా చూడాలనుకుంటున్నావు? ఇప్పటిదాకా బాగా ఆయనే చూశాడు కాబట్టి. జగన్ పెట్టిన సంక్షేమ పథకాలన్నీ నీకు పూర్తి స్థాయిలో అందినాయి. జగన్కి ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నావు? 175 జగన్కి వస్తాయి. రాష్ట్రంలో రోడ్లు బాగాలేదన్నారు, దాని మీద నీ కామెంట్స్? రోడ్లు వేపిస్తున్నారు కన్నా. రోడ్లు వేపిస్తున్నారు. అభివృద్ధి జరగట్లేదు అన్నారు, దాని మీద ఎవరన్నారండి? జరుగుతుంది. జరుగుతుందా? ఇండస్ట్రీస్ ఏమీ రావట్లేదు అన్నారు. మీలాంటి స్టూడెంట్స్ ఏమి పెద్ద ఇబ్బందిగా అనుకుంటున్నారు, దాని మీద లేదన్న? బాగానే చూస్తున్నాడు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఇండస్ట్రీ ప్రకారంగా బాగా అభివృద్ధి చెందింది. అంతకన్నా ముందు ఇప్పుడు ఇంకా బాగా అభివృద్ధి చెందింది. ఫైనల్గా నువ్వు ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నావు? జగన్ నాయుడు. రాబోయే 2024 ఎలక్షన్లో నువ్వు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుని ఎందుకు చూడాలనుకుంటున్నావు? ఆయన ఫ్యూచర్ మైండ్ సెట్. ఫ్యూచర్ మైండ్ సెట్. చంద్రబాబు నాయుడుకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నాను? సీఎం అవ్వాలంటే 90 రావాలిగా. 90 లోకల్ అభ్యర్థి డెవలప్ చేశారు లేదా? లోకల్ అభ్యర్థి అంటే అంతగా రాలేదు. స్టేట్ పరంగా అయితే బాగా చేశాడు. స్థానిక ఎమ్మెల్యేగా మీరు ఎవరు కోరుకుంటున్నారు? టీడీపీ. టీడీపీ జనసేన పొత్తులో మీ అభిప్రాయం ఏంటి? పొత్తే ఉండదు, పొత్తు లేకపోయినా సరే టీడీపీ గెలిచేద్ది. ఫైనల్గా మీ ఓటు ఎవరికి వేస్తారు? టీడీపీ. 2024 సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నాను? పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్ ఎందుకు చూడాలనుకుంటున్నాను? దేవుడు అన్న, మా దేవుడు అన్న. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? బాగుంటుందా అన్న. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 24 సీట్లు ఇచ్చారు, దాని మీద నీ అభిప్రాయం? సీట్లు అంటే నాకు ఆయన కళ్యాణ్ బాబు అంటే చాలు. ఫైనల్గా సీఎం ఎవరు కావాలని కోరుకుంటు? కళ్యాణ్ బాబు. కళ్యాణ్ ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నావు? సీట్లు ఎన్ని సంబంధం లేదన్న, కళ్యాణ్ బాబు వస్తే చాలు. వంద చూపిస్తా. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 175కి ఎన్ని సీట్లు వస్తాయి అర్థం కావాలి? టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 175 సీట్లకి ఎన్ని వస్తాయి అన్న? మనం జగన్లో 175 అనగానే సీట్లు అయితే వస్తాయి. ఎన్నైనా బర్ల సీట్లు వస్తే చాలే. రాబోయే 2024 ఎలక్షన్లో నెక్స్ట్ సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం జగన్ అన్న. జగన్ ఎందుకు చూడాలనుకుంటున్నారు? జగన్ ఎందుకంటే జగన్ చేసే అభివృద్ధి పథకాలు కానీ మాకు చాలా నచ్చినాయి. నెక్స్ట్ వాటిల్లో మాకు నచ్చిందల్లా అమ్మఒడి పథకం. అమ్మఒడి గురించి ఎందుకంటే నేను నా పొజిషన్లో నేనున్న సిచ్యువేషన్లో నేను చదువుకోలేదు. ఎందుకంటే నాకున్న సిచ్యువేషన్ బట్టి నేను ఇంట్లో పరిస్థితిని బట్టి నేను మానేసి పనులు చేయడం అలా జరిగింది. కానీ ఈరోజు నా పిల్లలను చదివించుకోగలుగుతున్నానంటే జగన్ అన్న చేసే అమ్మఒడి పథకం ద్వారా కానీ నా పిల్లలు లాంటి వాళ్ళు చాలామంది చదువుకుంటున్నారు. సంక్షేమ పథకాల వల్ల సోమరులు అవుతున్నారని చెప్పి కొందరు అభిప్రాయం. సంక్షేమ పథకాలు అంటే కొన్ని పథకాలు ఉన్నాయన్న, పథకాలు అనేసరికి సోమరులు అవుతున్నారంటే ఇప్పుడు ఈ ఇవ్వలేని వాళ్ళు ఏమో వెనకబడుతున్నారు, ఇచ్చేవాళ్ళు ఏమో ఉన్నవాళ్ళకి అవుతుంది. అది లేని వాళ్ళకి ఏమీ లేదు. అంటే పైన జగన్ గారు బాగానే చేస్తున్నారు, కింద ఉన్న నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఎమ్మెల్యే తిరిగే వాళ్ళకి కానీ వాళ్ళకి చేస్తున్నారు. పైన జగన్ గారు తప్ప అయితే ఏమీ లేదు. జగన్ గారు పెట్టిన ప్రతి పథకాలు కూడా మాకు చాలా నచ్చినాయి. స్కూల్స్ ఒకప్పుడు మేము చాలా కింద కూర్చొని చదువుకునే ఇబ్బంది, ఈరోజు బెంచీలు పిల్లలకి. ఈ కార్పొరేట్ స్కూల్లు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు గవర్నమెంట్ స్కూల్ కూడా అదే ఉన్నాయి. స్కూల్లో పిల్లల స్టడీ కూడా బాగుంటుంది. రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగట్లేదని చెప్పి అభిప్రాయం చాలామంది పడుతున్నారు దాన్ని. లేదన్న, వాళ్ళు ఏంటంటే ఇంకా పార్టీ పరంగా ఏదన్నా మాట్లాడుతున్నారు. మాకైతే చాలా విధంగా జరుగుతుంది. రోడ్లు కానీ పరిశ్రమలు కానీ ఇవేమీ రావట్లేదని చెప్పి. రోడ్లు అన్నది నేషనల్గా రోడ్లు మొత్తం ఆయన చేసుకుంటూ వస్తున్నారు, కానీ లోకల్ నాయకుల దగ్గర కొంతమంది దగ్గర తప్పు ఉంది. కొన్ని సైడ్లు ఒక్కొక్క ఎమ్మెల్యే తరపున కానీ ఆ ఏరియా బాగానే ఉంటుంది పాలన అనేది. కొంతమంది ఎమ్మెల్యేల తరపున ఉన్నది, పాలన బాగుంటలేదు. అది ఫైనల్గా వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు?
వైసీపీకి ఈసారి 175కి 175 ఖాయమన్నా, కంపల్సరీ పక్క. నెక్స్ట్ సీఎం జగన్, జై జగన్ అన్న. ఓకే, రెండు వేల 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరు చూడాలనుకుంటున్నాం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ ఎందుకు చూడాలనుకుంటున్నాం? ఆయన చేసిన సంక్షేమ పథకాల వల్ల మేము లబ్ధి పొందున్నాం కాబట్టి ఆయనే చూడాలనుకుంటున్నాం. సంక్షేమ పథకాలు మీకు పూర్తి స్థాయిలో అందినాయా? అందినాయన్న. రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరుగుతుందా? అభివృద్ధి జరుగుతుందన్న. రోడ్ల పరిస్థితి బాగాలేదని చాలామంది అభిప్రాయపడుతుంది. రోడ్ల పరిస్థితి అంటే ఇప్పుడు పోస్తారు, ఇప్పుడు వచ్చే పని అయిన తర్వాత కొన్ని రోడ్లు అయినాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని పోస్తారు, కంపల్సరీ పోస్తారు. పరిశ్రమల గురించి ఉపాధి అనేది ఓడలేదని చెప్పి చాలామంది. లేదన్న, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఓకే, ఫైనల్గా మీ ఓటు ఎవరికి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నైనా రాని, పక్కా సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి మేము చెప్పదలుచుకోలేదన్న. వేస్ట్, సరే.